ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైనర్ తో పాటు పవర్ఫుల్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీను వైట్ల. కానీ ఈ మధ్య కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ పడలేదు. మహేష్ బాబుతో హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఇప్పుడు విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలోనే తన గొయ్యిని తానే తవ్వుకున్నా అంటూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు శ్రీను వైట్ల. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీను వైట్ల. చాలా కాలం తర్వాత విష్ణు వంచుతో కలిసి సినిమా చేస్తున్నా అని శ్రీను వైట్ల అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయమూ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఆకడు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు శ్రీను వైట్ల. మహేష్ బాబు ఆగడు సినిమా విషయంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోవటం తన తప్పే అని అన్నారు. నిజానికి ఆగడు సినిమాకు అనుకున్న కథ వేరే అని, కానీ ఆ కథకు నిర్మాతల నుంచి అనుకున్నంత బడ్జెట్ కుదరకపోవటంతో కథ మార్చాల్సి వచ్చిందన్నాడు శ్రీను వైట్ల. పైగా దూకుడు సినిమా తర్వాత వచ్చిన చిత్రం కావటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయని అన్నాడు. దాంతో ఈ సినిమా కోసం కష్టపడినా కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయామన్నాడు. అంతేకాదు ఇది తనకు తానుగా తీసుకున్న గొయ్యి అంటూ చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్.